హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వీడియో విలాస్ డాట్ కామ్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో మీరు రెగ్యులర్గా చూసేటువంటి లేయర్స్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పబోతున్నాం. ఇక్కడ కూడా ఈవెన్ డిజైన్లో మనకి లేయర్స్ అనేటువంటిది సేమ్ సహజంగా అదే పద్ధతిలో పని అవుతుంది. లేయర్స్ అనేవి ముఖ్యంగా మనం ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు దాన్ని చక్కగా ఆర్గనైజర్గా చూపించడం కోసం, అంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ వర్క్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ బాక్స్ డిజైన్ చేయడం జరిగింది మనం, దానిపైన మళ్ళీ వేరే కలర్ బాక్స్ ఒకటి ఇచ్చాం. ఈ రెండింటి పైన కొంత టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ చేసాం. అయితే ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఒకే లేయర్లో క్రియేట్ చేయబడటం జరిగింది. మీరు లేయర్ వన్ జాగ్రత్తగా చూసినట్టయితే లేయర్ వన్లోనే మీకు రెండు రెక్టాంగిల్స్ ఉన్నాయి, ప్లస్ టెక్స్ట్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే వీటిలో వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనకి డిజైన్ చేసేటప్పుడు ఒకసారి టెంపరీగా నేను ప్రస్తుతానికి ఈ రెండు రెక్టాంగిల్స్ మాత్రమే చూడొద్దు అనుకున్నాను, కానీ నాకు టెక్స్ట్ అక్కడే ఉండాలి. దాని జస్ట్ మాడిఫై చేయటమో లేకపోతే ఎడిట్ చేయటమో ఏదో డిఫరెంట్ వర్క్ అనే పర్పస్ అయితే నాకు ఉంది. ఇప్పుడైతే నేను దీన్ని హైడ్ అంటాను, ఆటోమేటిక్గా ఆ లేయర్ వన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా హైడ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ మీద వర్క్ చేయాలి లేదా దాన్ని మాత్రమే హైడ్ చేయాలి, లాక్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకే లేయర్లో ఉంటే మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల నేను ఏం చేస్తుంటే ప్రస్తుతం ఈ డిజైనర్ చాయిస్ టెక్స్ట్ని కట్ చేసి ఒక ఫ్రెష్ లేయర్ తీసుకొని పేస్ట్ చేశాను. నైస్, ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు నాకు ఓన్లీ రెక్టాంగిల్స్ని మాత్రమే హైడ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఈజీగా హైడ్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ ఒకటి హైడ్ చేయాలంటే చేయొచ్చు, లేదా రెండు డిస్ప్లే అవ్వాలి నాకు కానీ రెక్టాంగిల్స్ సెలెక్ట్ అవ్వకూడదు అన్నప్పుడు లాక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, లాక్ చేసిన తర్వాత సెలెక్ట్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే, డిజైన్ ఫండమెంటల్స్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి, ఏదైనా వేరే ఫోటోషాప్ కానీ అడోబ్ అప్లికేషన్స్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేయర్స్లో పెద్ద ఇంతకన్నా మనకి ఇక్కడ ఇన్ డిజైన్లో పెద్ద ఎక్కువ ఆప్షన్స్ కూడా మనకి లేయర్లో ఉండవు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి ఎడిటింగ్లో ఈ విధంగా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనేది కామన్, అది ఏ సాఫ్ట్వేర్లో అయినా లేయర్ అనే దానికి కామన్ అది. అట్లా కాకుండా మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, నా మొట్టమొదటి రఫ్ వర్షన్ని లేయర్ వన్లో డిజైన్ చేసుకున్నాను నేను, దీనికి నేమ్ నేను రఫ్ వర్షన్ అని ఇస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను దాని మీద నేను. అదే లేయర్ టూలోకి వచ్చేటప్పటికి దీనికి నేను ఏమిస్తున్నాను అంటే ఫైనల్ వర్షన్ అని నేమ్ ఇస్తున్నాను. చూడండి, చక్కగా మనకి ఇప్పుడు రెండు రకాల డిజైన్స్ని మనం, అంటే ఒకే డిజైన్ని రెండు వర్షన్స్ కింద నేను చేశాను. ఫస్ట్ అసలు మొట్టమొదటిగా డిజైన్ చేసినప్పుడు రఫ్ వర్షన్ అనేది మేము చేయడం జరిగింది, తర్వాత ఫైనల్ వర్షన్ అనేది చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ వర్షన్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ అనుకుందాం, ఫైనల్ వర్షన్ వచ్చేటప్పటికి డీప్ బ్రౌన్ షేడ్ అన్నటువంటిది, డీప్ గ్రీన్ షేడ్ అన్నటువంటిది అని అనుకుందాం. దట్స్ ఇట్. ఈ విధంగా మీరు ఏ వర్షన్ అయినా సరే చక్కగా లేయర్స్లో ఆర్గనైజర్గా దాన్ని ఉంచి ఆ విధంగా మీకు ఏది అవసరమో దాన్ని హైడ్ చేసుకొని, లేదా ఏది అవసరమో దాన్ని డిస్ప్లే చేసి, ఏది అనవసరమో దాన్ని హైడ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటువంటి పరిస్థితి మనకి దీంట్లో ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎక్స్ట్రీమ్ రైట్లో మీకు టార్గెట్ ఐకాన్స్ అంటాం వీటిని. ఈ టార్గెట్ ఐకాన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ లేయర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా సెలెక్ట్ అవుతాయి. సో దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ టార్గెట్ ఐకాన్ని మీరు డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తారో మీకు నచ్చిన చోట, ఆటోమేటిక్గా ఆ కాంటెంట్ ఆ పర్టికులర్ లేయర్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడండి, నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేశాను, చేసి డ్రాగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫైనల్ వర్షన్లోకి వచ్చేస్తుంది. అదే మళ్ళీ నేను నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రఫ్లో రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు అది రఫ్లోకి యాడ్ అయిపోయింది. ఇట్ మీన్స్ ఇప్పుడు ఫైనల్ వర్షన్ ఎంప్టీ, ఆ రెండు కలిపి వచ్చి మనకి రఫ్ వర్షన్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం చక్కగా మనకి నచ్చిన విధంగా ఈ టార్గెట్ ఐకాన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే లేయర్ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా నేమ్ చేంజ్ చేయొచ్చు. సేమ్ ఆప్షన్స్ మనం ఇందాక చూసినట్టుగా హైడ్ అండ్ షో కానివ్వండి, లాకింగ్ ఉంటుంది ఇక్కడ కూడా. మనకి ప్రింట్లో రావద్దు అనుకుంటే, నాకు స్క్రీన్ మీద కనపడాలి కానీ ప్రింట్లో రావద్దు అనుకున్నప్పుడు దాన్ని ప్రింట్లో కూడా ఆఫ్ చేయొచ్చు. ఇటువంటి లేయర్ కంట్రోలింగ్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా మనం న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, అంతేకాకుండా ఏదైనా లేయర్ మనకి అవసరం లేదనుకుంటే హైడ్ చేయొచ్చు టెంపరీ, అలాగే లాక్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ మొత్తం కూడా మనకి లేయర్ ప్యాలెట్లో ఉంటాయి. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ ఇన్ డిజైన్లో. ఇది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్, డిజైన్ అప్లికేషన్స్లో మనకి కామన్గానే కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్.
వెల్కమ్ టు వీడియో విలాస్ డాట్ కామ్. కొంచెం అందరికీ చెప్పండి, ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి డెఫినెట్గా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.